హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మీ స్వరూప లక్స్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? మీరు అందరు బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి జాండ్రపేట వెళ్ళటం జరుగుతుందండి. జాండ్రపేట ఎందుకని వెళ్తున్నానంటే, మా పెద్ద తమ్ముడు ఉన్నాడు అక్కడ, ఇప్పుడే ఫోన్ చేశాడండి. ఫోన్ చేస్తే ఏం చేస్తున్నారని పరామరి చేస్తే, నేను ఒక ఫ్యామిలీని పెంచుతున్నాను అక్క, చూడవా వచ్చి అన్నాడు. సరే వస్తానని చెప్పాడు, కానీ చెప్పాడు ఫ్యామిలీ ఏంటో కూడా చెప్పాడు, కానీ మీకు చెప్పను, అక్కడికి వెళ్ళినాక మీకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే బండిలో ఆయిల్ లేదండి, ఆయిల్ కొట్టించుకొని ఇంటికి వచ్చి మళ్ళీ మా తమ్ముడు వాళ్ళు జాండ్రపేట వెళ్తాను. ఈ మధ్యలో వర్షం పడ్డా ఏమైనా కానీ తర్వాత సంగతి, ముందు మటుకు అక్కడికి వెళ్ళి ఆ ఫ్యామిలీ ఏంటి ఎలా ఏందని చూపిస్తాను, కంపల్సరీ చూపిస్తానండి. నాకు కూడా చూడాలని చాలా ఆశగా ఉంది. మా తమ్ముడు చెప్పిన కాడ నుంచి చాలా సంతోషంగా ఉంది, చూడాలని అలా అనుకుంటున్నాను. నాకు కూడా అది చూడటం అంటే చాలా ఇష్టం అండి. మీకు కూడా చూపిస్తాను, ఓకేనా? మీరు కూడా అలాగే చూస్తుండండి, ఎదురు చూస్తుండండి. ఆయిల్ అయితే కొట్టించుకొని వచ్చారండి, ఇంకా బయలుదేరుతున్నాను మా తమ్ముడు వాళ్ళ ఇంటికి. ఇంటికి ఎందుకు, మళ్ళీ అక్కడ అటు నుంచి అటు వెళ్ళొచ్చు, కానీ ఇంటికి ఎందుకు వచ్చానంటే, హెల్మెట్ పెట్టుకొని వెళ్తున్నాను. జాండ్రపేట దాకా వెళ్ళాలి కదండి, ఇది చాలా భద్రత కాబట్టి దీన్ని పెట్టుకొని వెళ్ళాలి కంపల్సరీగా. మన సేఫ్టీ ఇది, ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. కొంచెం దూరం అని కాదు, దగ్గరని కాదు, ఇంకా ఎక్కువ లాంగ్ అని కాదు, కానీ ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ మటుకు చాలా జాగ్రత్తగా దీన్ని వాడితే చాలా మంచిదండి. చాలామంది బళ్ళ మీద హెల్మెట్లు అట్లా పెట్టుకోవడం చేయట్లేదు. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే, ప్లీజ్ హెల్మెట్ పెట్టుకోకుండా మటుకు ప్రయాణం చేయొద్దు. నేనైతే ఇప్పుడు దీనికోసం వచ్చాను, ఆయిల్ కొట్టించుకొని దీన్ని పెట్టుకొని ఇంకా బయలుదేరుతాను. రోడ్డు అయితే నాకు అంతగా గుర్తులేదండి, ఈ రోడ్డా ఈ రోడ్డా అన్నది నాకు అర్థం కావట్లేదు. ప్రస్తుతానికి ఈ రోడ్డుని వెళ్తాను, మా తమ్ముడు వాళ్ళ కాలనీ ఇది, ఈ రోడ్డేను, ఈ రోడ్డుకే వెళ్తాను. చూద్దాం, ఇది కాకపోతే ఇది. మా తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసేసానండి. ఇదే మా తమ్ముడు వాళ్ళ ఇల్లు, చాలా బాగుంటుంది. ఇంకా చూడండి ఎలా పెట్టిందో మా మరదల పూల మొక్కలన్నీ చాలా నీట్గా పెట్టుకుడతాను. చెప్పాను కదండి మీకు ఒక ఫ్యామిలీని చూపిస్తాను, మా తమ్ముడు ఒక ఫ్యామిలీ పెంచుతున్నాడని చెప్పాను కదండి, ఆ ఫ్యామిలీని చూపిస్తాను ఇప్పుడు. ఇగోండి ఆ ఫ్యామిలీ ఏంటి అని అన్నానా, ఇగోండి చూడండి ఎలా ఉన్నాయో, ముద్దు ముద్దుగా ఉన్నాయి. ఊయ్ ఊయ్, చూడండి ఎలా వచ్చేస్తుందో. ఇంకోటి ఇదిగోండి, దీనికి ఆరో నెల అంటండి, దానికి ఏది ఏది మూడో నెల, ఇది మూడో నెల అంట, ఇది రెండో నెల అంట. ఆ రెండు రెండో నెల, వీళ్ళకి నెలలే అబ్బోసేమో బ్లాక్. ఏ ఎక్కడికి వెళ్తున్నారు, ఇగోండి మా తమ్ముడు వాళ్ళ సంతానం. బ్లాక్ రెండు, బ్లాక్ రెండు, వైట్ ఇగోండి. రాస్తాడా, చూడండి అంత ముద్దు ముద్దుగా ఉన్నాయో మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ. ఎవరికి ఇవ్వరంట, వీళ్ళే చాక్కుంటారంట వీళ్ళని. చాలా ఇష్టంగా పెంచుకుంటున్నారండి మా మరదలు వీళ్ళని. చూసారు కదండి ఎంత బాగున్నాయో, చక్కగా డబుల్ కాట్ మంచం మీద ఆడుతున్నాయి. ఇదిగోండి పిల్లలన్నిటికీ తండ్రి అంటండి, ఇది పిల్లలు తల్లి అంటండి. ఇది మళ్ళీ ఇప్పుడు ఈతకు వచ్చిందంటండి, ఇది నొప్పులు పడుతుందంట. ఎన్ని పెట్టిద్ది ఇది మళ్ళీ ఇప్పుడు?
ఒకటో రెండో పెట్టింది కానీ నొప్పులు పడుతుంది ఇప్పుడు ఇది. అంటే రెండు ఎక్కడికి ఎక్కుతున్నావు, ఏం చూస్తున్నావు, ఏం చూస్తున్నావు చూడండి ఎలా మునుకుందో, పిల్ల మురుకున్నట్టు మురుకుంది చక్కగా, చక్కగా వెళ్ళిపోతుంది. ఇడ్లీకి ఆహారం పెట్టిందండి, క్యాబేజీ ఆకు, శనగపప్పు, రొట్టె, కోడిగుడ్డుతో కలిపిన అన్నము, అక్కడ తోటకూర, బీన్స్, వాటర్ పెట్టింది. చక్కగా పిల్లలు తిన్నట్టు తింటున్నాయండి ఇవి. చక్కగా రొట్టె తింటుందండి. చూశారు కదండి మా తమ్ముడు వాళ్ళు 9 కుందేళ్ళు పెంచుతున్నారండి, అవి చాలా బాగున్నాయి. మీకు వాటిని కూడా చూపించాను కదండి, మా తమ్ముడు వాళ్ళు ఇల్లు చూడండి మొత్తం. ఇది వచ్చేసేసి బెడ్రూమ్ అండి, వంటగది చూద్దండి. ఇది మొత్తం వంటగది అండి, చక్కగా కట్టుకుంది. మొత్తం 9 కుందేళ్ళు పెంచుతారండి, నాకైతే చాలా బాగా నచ్చింది. నేను అడిగానండి, నేను అడిగాను కానీ అట్లా పెంచుకునే అంటే స్థలం నాకు లేదు, మాకు ఇల్లు వచ్చేసి ఎక్కువ పిల్లులు కుక్కలు అవి తిరుగుతున్నాయండి, పాపం ఇట్లా తెచ్చి పెంచినా కానీ అవి చంపేస్తాయి కాబట్టి నేను ఇంక ఇట్లా తీసుకెళ్ళదలుచుకోలేదు, ఇక్కడే ఉంచుతాను, అప్పుడప్పుడు కావచ్చి చూసుకొని వెళ్తానండి. చూసారు కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.